వెల్కమ్ టు హోమ్ మేకర్. ఈ వీడియోలో మనం బాసుంది స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట షాపుల్లో దొరుకుతున్న ఈ స్వీట్ ఇంట్లో కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఇంట్లో మనకి పాలు అవైలబుల్గా ఉంటే తయారు చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం మనం చిక్కటి పాలను తీసుకోవాలి. గేదె పాలైనా పర్వాలేదు, ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, చిక్కగా ఉంటే స్వీట్ త్వరగా చేయడానికి వీలవుతుంది. మనం తీసుకున్న పాలను పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఎంత క్వాంటిటీ పాలు తీసుకుంటున్నామో ఆ పాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మందపాటి గిన్నెలో యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు మీగడ కట్టకుండా చూసుకోవాలి. మీగడ కట్టేస్తే అవి మళ్ళీ వేరే పలుకులు పలుకులుగా అయిపోతాయి. అలా కాకుండా పాలు పొంగిపోకుండా మీగడ కట్టకుండా గరిటతో తిప్పుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వీటిని చూసుకుంటూ ఉండాలి. మరిగేటప్పుడు మాత్రం పొంగిపోకుండా చూసుకోవాలి. ఇవి మరుగుతూ ఉన్నప్పుడే మనము బాసుంది స్వీట్లో ఏమేమి యాడ్ చేయాలో, ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలో చూసుకోవాలి. లీటర్ పాలు తీసుకుంటే నేను చెప్పిన క్వాంటిటీకి డబుల్ తీసుకోండి, లేదంటే హాఫ్ లీటర్కి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఒక స్పూన్ ఇలాచి పౌడర్, పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ తగినట్టుగా తీసుకోండి. మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు యాడ్ చేస్తాను. పిస్తా పప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. బాదం పప్పు, జీడిపప్పు యాడ్ చేస్తే కొంచెం వాటికి చిక్కదనం, కమ్మదనం వస్తాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడు పప్పుల్ని మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు నిలువుగా పెట్టి, పప్పుని నిలువుగా పెట్టి కట్ చేస్తే పలుకులన్నీ నిలువుగా సన్నగా కట్ చేయడానికి వీలుగా ఉంటాయి. వీటన్నిటిని కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఈ బాసుంది స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అది బయట అవైలబుల్గా దొరకనప్పుడు పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం తెచ్చుకోవడానికి వీలుగా లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కూల్గా తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ సీజన్లో పిల్లలకి ఇష్టమైన స్వీట్, హెల్దీ కూడా ఇది. తప్పకుండా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇంకా హెల్దీగా పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. పాలు ఎంతవరకు మరిగినాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా పాలను మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. అలా వదిలేసామంటే పాలు పొంగిపోతాయి. అవి మనకి సరిగా ఒక థిక్నెస్ రాకుండా ఉంటాయి. అందుకని పాలను పొంగకుండా చూసుకుంటూ మరగబెట్టుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో కుంకుమ పువ్వుని యాడ్ చేయాలి. కుంకుమ పువ్వు అందుబాటులో లేని వారు యెల్లో ఫుడ్ కలర్ని ఒక పించి యాడ్ చేసామంటే బయట షాపులో మనకు బాసుంది ఏ విధంగా దొరుకుతుందో ఆ కలర్ వస్తుంది. అందుకు కలర్ కోసమే ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాము. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత పాలు ఇంకొంచెం చిక్కబడ్డాయి. ఇప్పుడు మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని టేస్ట్కి తగినట్లా యాడ్ చేసుకోవాలి. అర లీటర్ పాలకి పావు కప్పు సరిపోతుంది. స్వీట్ తక్కువ తినేవాళ్ళు దానిలో కొంచెం తక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎవరి స్వీట్ని బట్టి, వాళ్ళు తినగలిగినంత స్వీట్ని బట్టి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ బాసుందిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకులన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మిగతా కొంచెం మనము సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి కొన్ని పీసులను మనం అలాగే వదిలేసి మిగతా వాటన్నిటిని పాలలో యాడ్ చేయాలి. మరుగుతున్నాయి పాలు, పొంగుతున్నాయి, పొంగిపోకుండా మరలా మరొకసారి తిప్పుకుంటూ అవి ఎంతవరకు చిక్కబడినాయో చూసుకోవాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరికి రావాలి. పొయ్యి మీద ఉన్నప్పుడు బాగా చిక్కబడిందంటే దింపేసిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. అలా కాకుండా ముందుగానే కొంచెం లూజుగా ఉండేటట్లు ముందుగానే స్టవ్ను ఆఫ్ చేసేసి తీసేసుకున్నామంటే మనం దింపేసిన తర్వాత, చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూల్ అయిన తర్వాత ఇంకా థిక్నెస్ వస్తుంది. బాగా థిక్గా ఇష్టం లేదు అనుకున్నప్పుడు, ముందుగా లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దీనిని మనం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టి ఆ తర్వాత కూల్గా సర్వ్ చేసుకుంటే చల్ల చల్లని బాసుంది రెడీ అయిపోతుంది. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు మిగిలిన జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే చల్ల చల్లగా బాసుంది రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.